Hi and welcome to Soups and Starters Heart to Yamagatu. Different soups and starters తో మిమ్మల్ని అలరిస్తున్న Soups and Starters program ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీ తో మీ ముందుకు వచ్చేసింది. ఆ రెసిపీ పేరే రా బనానా జింజర్ సూప్. సో ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూసి నేర్చుకోండి. రా బనానా జింజర్ సూప్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ప్రాసెస్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసుకుందాము, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అండ్ ఉల్లిల్లి చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకుందాము. మామూలుగా జింజర్ గార్లిక్ వేసుకోవచ్చు, పేస్ట్ వేసుకుంటాం కదా అలా వేసుకోవచ్చు. కాకపోతే మనకు ఆ ఫ్లేవర్ అంతా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ మనం దొరికిన స్పైస్ అలా గార్లిక్ ఒకటే వేస్తున్నాము, సో చూసుకోండి. సో ఈ చిన్న పీసెస్ వేసాం కదా, ఇవి కూడా వేసేద్దాము. వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాము, మరొకసారి కలిపేసుకుందాము. వేసుకున్నాం కదా, అలాగే అరటికాయ ముక్కలు, వీటిని కూడా పీసెస్ చేసేసి వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసి ఇందులో వేద్దాం. కాసేపు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు డిఫరెంట్ వెజిటేబుల్స్తో ట్రై చేసాం కదా మనం సూప్స్ అని. ఈసారి కొత్తగా కొంచెం హెల్తీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది సూప్, కాబట్టి రా బనానాతో చేస్తున్నాము. అరటికాయలు అయితే యూజువల్గా మనం అన్నిట్లో వాడుతూ ఉంటాము, బజ్జీకి, కర్రీకి అలా వాడుతూ ఉంటాము, అప్పడాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. సో ఈసారి సూప్లో కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, అరటికాయ ముక్కలు వేసేసుకున్నాం కదా, చూడండి. అండ్ ఫస్ట్ మనం ఆయిల్లో ఎందుకు దీన్ని ఫ్రై చేసుకుంటున్నామంటే కొంచెం రాగా ఉంటుంది అరటికాయ అండ్ కొంచెం జిగురుతనం ఉంటుంది కదా కాయలో, సో ఆ జిగురుతనం అంతా పోతుంది అండ్ చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే కొంచెం జింజర్ ఫ్లేవర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ కూడా దానికి మిక్స్ అయిపోయి బ్లెండ్ అయిపోయి మన సూప్లో ఇంకొంచెం ఫ్లేవర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నూనెలో పోలితే ఇంకా బాగుంటుంది కదా ఫ్లేవర్స్ అన్నీ కూడా, అందుకని మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఫ్రై చేసుకున్నాక తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అరటికాయ ఎంతో టైం పట్టదా, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అండ్ ఈ రెసిపీ కూడా ఎంతో టైం పట్టదు, చకచక అయిపోతుంది చూడండి. అది ఫ్రై అవుతుంది కదా, ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాము. ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా, సో ఫస్ట్ ఇందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, అలాగే పెప్పర్, క్యాప్సికమ్ వేసుకొని మరొకసారి కలుపుకుందాం. నేను ఓన్లీ రెడ్ పెప్పర్స్ మాత్రం ప్రిఫర్ చేస్తాను, మీకు కావాలంటే గ్రీన్ పెప్పర్స్ అండ్ డిఫరెంట్ కలర్ పెప్పర్స్ ఉంటాయి కదా అవి కూడా ప్రిఫర్ చేయొచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా రెసిపీ. మీకు సూప్స్లో ఎప్పుడైనా సరే ఎన్ని పెప్పర్స్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా, సలాడ్స్ సలాడ్ ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే సూప్ ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కొత్తగా కూడా ఉంటుంది. సో పెప్పర్స్ వేసుకున్నాం, ఆనియన్ వేసుకున్నాము, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో. మరొకసారి కలిపేసుకుంటే ఇది ఉడుకుతూ ఉంటుంది చూడండి. ఓకే, ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ అరటికాయ ముక్కలు కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి, ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రై అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం చీజ్ తీసుకొని దీనిలో గ్రేట్ చేసి వేసుకుందాము. వేసుకున్నాం కదా, సో మరొకసారి కలిపేసుకోవాలి దాన్ని కూడా. చూడండి ఇది కూడా అయిపోయింది.
సో ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే దీన్ని తీసుకొచ్చి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి మరొక కాసేపు ఫ్రై చేసుకుంటే మన సూప్ ఫినిష్ అయిపోయినట్టే. చూద్దాం. ఓకే, ఆనియన్ పెప్పర్ చక్కగా ఫ్రై అవుతున్నాయి చూడండి, అండ్ అరటికాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. అండ్ బనానా మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం ఈ సూప్లో అంటే, మామూలుగా బనానా చాలా ఎనర్జీ గివింగ్ ఫుడ్ కదా, అందరం పండ్లు తింటాము, కానీ ఇది కూడా చాలా మంచిదండి రా బనానా తింటే కూడా, ఎందుకంటే అది మెటబాలిజం చాలా పెంచుతుంది బాడీలో, అండ్ ఎనర్జీ కూడా చాలా బూస్ట్ చేస్తుంది, స్టమక్ కూడా చాలా ఫిల్డ్ ఉండేలా చేస్తుంది. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ తింటే కొంచెం డిక్రీస్ అవుతాయి వాళ్ళకి, అండ్ బాడీ కూడా చాలా డైజెషన్ ప్రాబ్లం ఇలా ఉన్న వాళ్ళు కూడా రా బనానా తింటే చాలా మంచిదని అంటుంటారు. సో సూప్ లాగా చేసుకొని తాగితే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అండ్ బాగుంటుంది, తొందరగా ప్రోటీన్స్ మనకి ఈజీగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేయండి, చాలా మంచిది. సో కుక్ అయింది కాబట్టి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. వేసాం కదా, రెండు కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసి ఇంకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, వెజిటేబుల్స్ అన్ని కలిపేసాం కదా, చూడండి వెజిటేబుల్స్ అన్ని చక్కగా బాయిల్ అయిపోయాయి. సో ఫైనల్గా ఇందులో ఏం వేసుకోవాలి తెలుసా, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మరి కాసేపు బాయిల్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒకసారి కలిపిద్దాం ఫస్ట్. చూడండి కలర్ఫుల్గా ఉంది, అట్ ది సేమ్ టైం క్రీమీ క్రీమీ లుక్ ఇస్తుంది కదా, డెఫినెట్గా క్రీమీగా ఉంటుంది. స్పైసీగా ఇష్టపడని వాళ్ళు కొంచెం ఇది ఇష్టపడి తింటారు, ఎందుకంటే మనం వేరే ఏ స్పైసెస్ యాడ్ చేసుకోలేదు ఇందులో, ఓన్లీ జింజర్ ఫ్లేవర్ మాత్రమే యాడెడ్ ఉంది. బాయిల్ అయిపోయింది, సో కొంచెం లిక్విడ్గా క్రీమీ క్రీమీగా ఉన్నప్పుడే దీన్ని సర్వ్ చేసుకొని తాగాలి. బాగా థిక్గా అయిపోతే, కొంచెం డైల్యూటెడ్ అయిపోకుండా థిక్గా అయితే తాగడం కష్టమవుతుంది. సో వెజిటేబుల్ ఫ్లేవర్ మనకు తెలీదు కాబట్టి కొంచెం డైల్యూటెడ్గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని హాట్ హాట్గా తాగండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామా. ఓకే, సో ఇలాగే హాట్ హాట్గా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రా బనానా జింజర్ సూప్ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో రుచి చూసి చెప్పే ముందు దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. రా బనానా జింజర్ సూప్ కి కావలసిన పదార్థాలు: నూనె తగినంత, చీజ్ కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ ఒక కప్పు, అరటికాయ ఒకటి, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి నాలుగు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్, క్యాప్సికం ఒక కప్పు. రా బనానా జింజర్ సూప్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకొని అల్లం, వెల్లుల్లి, అరటికాయ ముక్కలు, చీజ్ తురుముకొని ఫ్రై చేసుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, క్యాప్సికం, ఉప్పు వేసి కాస్త వేగాక అరటికాయ మిశ్రమం వేసి ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రా బనానా జింజర్ సూప్ రెడీ. రా బనానా జింజర్ సూప్ కి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇది ఎలా ఉందో టేస్ట్ చేస్తాను ఇప్పుడు. క్రీమీ క్రీమీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, అండ్ జింజర్ గార్లిక్ ఫ్లేవర్ ఇలా తెలుస్తోంది, చాలా బాగుంది. ఏ స్పైసెస్ యాడ్ చేసుకోకపోయినా ఏమీ తెలియటం లేదు, చాలా టేస్టీగా ఉంది. క్రీమీ క్రీమీగా వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్ని మనకు తెలుస్తున్నాయి, అండ్ ఇదే కదా మనకు కావాల్సింది. ఎప్పుడైనా సరే సూప్స్ తాగేటప్పుడు ఆ ఫ్లేవర్స్ తెలియాలి, అట్ ది సేమ్ టైం కొంచెం కొంచెంగా ఆ ఫ్రూట్ వెజిటేబుల్స్ అన్ని తింటూ తాగితే చాలా బాగుంటుంది. మీకు ఇంకేదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే కొంచెం వేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, దాంతో పాటుగా తాగుతూ తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, చాలా హెల్తీ రెసిపీ ఇది. ఈవినింగ్ టైంలో క్రేవింగ్ ఉన్నప్పుడు ఇలాంటి సూప్స్ తాగితే ఇంకా మంచిది. సో ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా, మరొకసారి చూడాలనుకుంటున్నారా, అయితే లాగిన్ టు www.youtube.com/etvabiruchi లేదా www.facebook.com/etvabiruchi సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సూప్ అయితే చాలా సూపర్గా ఉంది, డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. రేపు కూడా స్పెషల్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.